వెల్కమ్ టు TXTV. నేను సింధు. ఈరోజు మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి నిత్య విషయాలని తెలుసుకుందాం. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూసే దిశ దాంట్లో అయితే తొందరగా ఎన్కౌంటర్ చేసేసారు, కానీ వీళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పి ఇంకా లేట్ చేసేస్తున్నారు. ఎన్కౌంటర్ చేసేస్తే కాదమ్మా, ఎన్కౌంటర్ చేయడం కాదు, రెండో వాళ్ళు భయపడాలి చేయడానికి. రెండో వాళ్ళు ఏదైనా ఇంకో తప్పు చేయాలంటే భయపడాలంటే అలా రావాలి ఏదో ఒకటి. అంటే నేను ఎన్కౌంటర్ చేసిందని తప్పు పట్టట్లేదు, నేను సమర్థించట్లేదు అలాగని చెప్పేసి పోలీసు వాళ్ళు తప్పు చేస్తున్నారు, అందరు పోలీసులు నన్ను ఒక్కరు చేసిన తప్పు అందరికి వస్తుంది, ఒకరు మంచి చేస్తే అందరికీ మంచి వస్తుంది. సజ్జనారు గారి మీద పూలు చెల్లారు అంటే మొత్తం ఎంటైర్ డిపార్ట్మెంట్గా తెలంగాణ డిపార్ట్మెంట్. అలాగే ఇప్పుడు నేను శివానంద్ గారి మీద చాలా నమ్మకం ఉంది అందరికీ. శివానంద్ గారు చాలా గుడ్ ఆఫీసర్, ఆయన చాలా మంచి ఆఫీసర్. అలాంటి ఆఫీసర్ కూడా ఈ ఇలాంటిలోని ఇప్పుడు పొలిటికల్ ఆయన మీద పొలిటికల్ మీద పులుగుతున్నారు. ఈ పొలిటికల్ ఉంది, కంపల్సరీ పొలిటికల్ ఉంది. ఆ పిల్లకి న్యాయం జరగాలి, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటే వీళ్ళకి శిక్ష పడాలి. రేపు ఈ పొలిటికల్ లీడర్స్ కూడా భయం రావాలి. ఆ పొలిటికల్ లీడర్స్ కూడా మేము పొలిటికల్ పిల్లలు అన్న మాట కాదు, ఎవరైనా సరే ఎవరికైనా శిక్ష ఒకలాగే ఉంటుంది అనేది సీరియస్గా రావాలి. ఆ సీరియస్నెస్ అనిపించట్లేదేమో అని అనిపించింది దాంట్లోనే. కనుక ఇట్టి పరిస్థితుల్లో ఆఫీస్ ఎవరైతే జూబ్లీస్లో ఉన్న డిపార్ట్మెంట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐని వాళ్ళు ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలి, ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే పబ్బులు ఆ ఏరియాలో ఉన్నాయి, అక్కడ తప్పు జరిగింది. వాళ్ళని ఒక్కసారి సస్పెండ్ చేసి రిమూవ్ చేస్తే ఇంకొకరికి భయం వస్తుంది. సరే, ఇప్పుడు చూస్తే మనకి ఒక బీజేపీ రఘునందన్ రావు గారికి వీడియో అనేది లీక్ అయ్యింది. సరే, అది రాజకీయ ప్రలోభం అనుకోవచ్చా? వీళ్ళందరికీ తెలియంది, తనకి ఎలా తెలిసిందంటారు? కాదు కాదు, నేను సిపి గారు చెప్తూ వాళ్ళే వీడియో తీసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారని చెప్తున్నారు. మరి నిన్న నేను చూసింది అదే, మరి అది రఘునందన్ గారి కోసం చెప్పలేదు. నేను ఏదో మొత్తం టోటల్గా వాళ్ళే వీడియో తీసి వాళ్ళే సర్క్యులేట్ చేశారు అని చెప్పారు, అది నేను విన్నాను. మరి తక్కువ మంది అయితే నేను పూర్తిగా వినలేదు, నాకు ఐడియా లేదు. అంటున్నారు అంటే తనకి ఎలా వెళ్ళింది అని ఒక క్వశ్చన్. అంటే సోషల్ మీడియాకి వెళ్ళిపోతే అందరూ ఆయనకి కూడా వెళ్ళొచ్చు కదా, లేకపోతే ఆయన దాంట్లో ఒక తెలిసి ఉండొచ్చు. లేకపోతే తప్పేం కాదు, కాకపోతే పబ్లిక్ ఇష్యూ చేయడం అనేది కరెక్ట్ కాదు. పబ్లిక్ ఇష్యూ చేయలేదని ఆయన అంటున్నాడు, పబ్లిక్ ఇష్యూ చేశారని అంటున్నారు. కానీ పబ్లిక్ ఇష్యూ చేస్తే తప్పు, కానీ సాక్ష్యాధారాలు చూపించి వాళ్ళు చూపిస్తే పట్టుకుంటారని నమ్మకం లేక పబ్లిక్ ఇష్యూ చేయించవచ్చు, ఏదైనా ఉండొచ్చు. కాకపోతే కేసు నడుస్తుంది కాబట్టి అది వాళ్ళ వాళ్ళు చూసుకుంటున్నారు అది. సరే, ఈ ఇంటర్వ్యూ ఎండ్ చేసే ముందు మీ పిల్లలైతే ఇద్దరు ఇండస్ట్రీలోకి రావడం జరుగుతుంది, వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఏముండదండి, మీ అందరికి ఇచ్చే సజెషన్ వాళ్ళకి ఇస్తున్నా. మీరు ఆర్టిస్ట్గా రాణించగలుగుతారంటే ఆర్టిస్ట్గా రాణించండి, ప్రొడ్యూసర్గా రాణించగలి ప్రొడ్యూసర్గా రాణించండి, డైరెక్టర్గా రాణించండి డైరెక్టర్గా రాణించండి. ఏది ఏమైనా మనం ఏదైనా సరే ఒక పట్టుదలతో సంకల్పంతో చేస్తే ఏదైనా సక్సెస్ అవుతుంది. నేను పట్టుదలతో సంకల్పంతో నేను చేశాను కాబట్టి ఒక ఆఫీస్ బాయ్ నుంచి ఇంత నిర్మాత అయ్యాను, డైరెక్టర్ అయ్యాను. కనుక నా పిల్లలకు కూడా అదే నేను చెప్తున్నాను, ఏది కరెక్ట్గా నిలబడగలుగుతారో ఆ నిలబడటానికి మన ప్రయత్నాలు మనం చేయాలి. ఏదైనా ఒడిదుడుకులు వస్తూ ఉంటే, కష్టాలు వస్తూ ఉంటే, బెదిరింపులు వస్తూ ఉంటే ఏ దానికైనా ముందడిగే తప్ప వెనకడుగు వేయకూడదు. ఏది చేసినా ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఇలాంటి పోలీస్ కేసులకు కానీ, ఇలాంటి కానీ, బెదిరింపులకు కానీ, రౌడీలకు కానీ దేనికి భయపడే నట్టి కుమార్ కాదు, నట్టి కుమార్ పిల్లలు కూడా కాదు. ఇద్దరము కలిపి ఎవరమైనా సరే ముందుకు వస్తుందంటే మూడు అడుగులు ముందుకెళ్ళి కొట్లాడే వాళ్ళమే తప్ప భయపడే ప్రసక్తి లేదు. పోలీస్ కేసులు ఎదుర్కొంటాం, అన్నీ ఎదుర్కొంటే సుప్రీంకోర్టు దాకా. మేము ఏదైనా సరే మా పిల్లలు కానీ మేము కానీ ధైర్యంగానే ఎదుర్కొంటాం. మేము ఈరోజు సమాజంలో ఇగో ఇది తప్పు ఇది కరెక్టు అనేవాడికే ఇవన్నీ వస్తాయి కాబట్టి 100% అని అడిగేవాడికే ప్రశ్నలు వస్తాయి. కనుక ఏ దానికే నేను ఎదుర్కోలేదు, మేము సిద్ధంగానే ఉన్నాం. మా దాంట్లో నీతి నిజాయితీ ఉన్నంత వరకు మాకు ఏ ఇబ్బంది లేదు. మా కనుక నా పిల్లలకు కూడా నేను సజెషన్ చెప్పేది ధైర్యంగా ఉండండి, ఏ దానికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అంతే.